అందరికీ నమస్కారం. మొన్న సుజనా చౌదరి గారు మళ్ళీ ఒక మైండ్ గేమ్కి తెరదీయడం, చాలామంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఆయన చెప్పడం, గత 6 నెలలుగా చూస్తూనే ఉన్నాం. వైసీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీద ఒక మైండ్ గేమ్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇవాళ నేను సుజనా చౌదరి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ మీరు పార్టీ వీడు వెళ్ళారు, బీజేపీతో కలిశారు, ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల్ని సాధించే విధంగా మీరు పోరాడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, ఇలాంటి వాటి మీద మనం దృష్టి పెడితే బాగుంటుంది. కాదు, అలా కాకుండా మరి ఏ పార్టీలో వాళ్ళు ఎటువైపు వెళ్తారు, ఎవరిని లాక్కోవాలనే ధ్యాస నుండి బయటకు వచ్చి రాష్ట్రం బాగు కోసం మీరు ముందుకెళ్ళి చూస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడులు చూస్తూనే ఉన్నారు, అయినా కూడా ఎక్కడ కూడా ఒక మాట కూడా మీరు మాట్లాడలేని పరిస్థితి ఇవాళ ఉంది. మరి అలాగే ఇసుక కొరత మీద కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వం కళ్ళు తెరిపించింది తెలుగుదేశం పార్టీయే, అది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీని మరి సమూలంగా నాశనం చేస్తాము, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉనికిని లేకుండా చేస్తాము అనే మీనమీమసలు మీరు లెక్క పెట్టుకోవద్దు. తెలుగుదేశం పార్టీ ఏడకి పోదు. మరి అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మరి మీరు అందరూ చెప్తా ఉన్నారు చాలామంది వయసు మీరారు, లేకపోతే ఇంకా ఆయన చేయగలడా అని చెప్పి, వాళ్ళందరికీ కూడా నేను ఒకటే ఒక సమాధానం చెప్పగలను, ఇంకో 25 సంవత్సరాలు పాలించే అర్హత ఉన్న నాయకుడి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఘంటాపథంగా నేను చెప్పగలను. ఇవాళ ఒక ముందు తరానికి ముందు చూపు ఉన్న వారధి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి నాయకత్వంలోనే ప్రతికూలమైన వాతావరణంలో కూడా 2014 నుండి 2019 వరకు 11% అభివృద్ధితో తీసుకెళ్లిన రాష్ట్రాన్ని తీసుకెళ్లిన పరుగులు పెట్టించారు. ఎంతో లోటు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రానికి మరి 11% మరి అభివృద్ధి అంటే అది మాటల్లో కాదు, వాళ్ళ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని అభివృద్ధి 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. మరి 5 నెలల పాలన చూస్తే అభివృద్ధి అంతా కూడా కుంటుపరే పరిస్థితి వాళ్ళు నెలకొనుంది. సాక్షాత్ ఇవాళ వైసీపీ చేసిన తప్పిదాలకి, పీపీఎల్ మీద కరెంటు పీపీఎల్ మీద చేసిన తప్పిదాలకి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మరి సందిగ్ధంలో పడి ఇవాళ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితిలో ఉంది. మరి అలాగే ఇవాళ పీపీఎల్ చేసిన వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి వాళ్ళు ఇవాళ మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బెదిరింపు చేయడం కూడా జరిగింది. ఇవాళ రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కూడా అప్రతిస్పాస్ చేస్తా ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముందు వారిని జాగ్రత్త చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా ఒక మైండ్ గేమ్తో ఇంకా రాజకీయాలు చేస్తూ ఒక మంచి పార్టీని ఒక మంచి నాయకుడిని సందిగ్ధంలో పడేయాలనుకుంటే అది మీకు చెల్లదు. మరి నిన్న జరిగిన అసెంబ్లీలో కూడా చూసాం, మనం పార్లమెంట్లో కూడా చూసాం, 22 మంది ఎంపీలు ఉన్నారు. మరి దేశపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని మరి ఏమీ లేకుండా రావడం మరి 22 మంది ఎంపీలకు కనబడలేదా? మేము 20 మంది గెలిపించండి, మేము ప్రత్యేక హోదా సాధిస్తాం, విభజన హామీలన్నీ తీరుస్తామని చెప్పి బల్లలు జాకారు. ఇవాళ ఏం చేశారు మీ 22 మంది ఎంపీలు? అందరూ కూడా సినిమా చూస్తున్నట్టు మరి పార్లమెంట్లో సినిమా చూస్తూ ఉన్నారు. మరి ఆ రోజు గల్లా జయదేవ్ గారు మరి మాట్లాడి ఓ గట్టిగా మాట్లాడబట్టే మరి తెల్లారికి మళ్ళీ రాజధాని అమరావతి అని చెప్పి మరి కొత్త చిత్రపటం మరి తీసుకురావడం. ఇవాళ మేము ఎంతమంది ఉన్నామనేది కాదు, ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. మరి దాని విధంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా మరి మేము ఎప్పుడు కూడా ముందుంటాం. అలాగే ఇవాళ ఒక మా నాయకుడి మీద మాకు నమ్మకం ఉంది, ఆయన దాటి మేము ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఏమీ ఉండదు. అలాంటివి మీరు ఊహించుకుంటే అది మీరు పొరపాటే. 1R వాళ్ళ సొంత లబ్ధి కోసం జరిగిన మేమందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వం వెంటే ఎప్పుడు ఉంటామని చెప్పి నేను పత్రముగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ 5 కోట్ల ఆంధ్ర ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా మరి మీరు ఢిల్లీలో మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలా, మీరు కృష్ణా జిల్లా చెందినవారే, ఆంధ్రప్రదేశ్ వారే. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు ఒక నాయకుడిగా మీరు కూడా ఎంతో ముఖ్యం, వాటి మీద మీరు పోరాటం చేయాల్సిందిగా
మేము కోరుకుంటూ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.